ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది। కొద్దిసేపటి కిందటే ఆమె కేసీఆర్ నివాసం నుంచి బయలుదేరి ఈడీ ఆఫీస్ లోపలికి వెళ్లారు। ఈడీ కార్యాలయానికి బయలుదేరే ముందు కవిత తాను వాడిన ఫోన్లను మీడియాకు చూపించారు। ఇంటి వద్ద బయలుదేరేటప్పుడు కారులో నుంచే నిలబడి చూపించారు। అనంతరం ఆఫీస్ లోపలికి వెళ్ళే ముందు కూడా ఫోన్లను చూపించారు। కార్యాలయం లోపలికి వెళ్ళే ముందు భర్త అనిల్ ను హత్తుకున్నారు కవిత। మొత్తం ఐదుగురు అధికారుల బృందం కవితను విచారిస్తోంది। ఫోన్ల డేటా ఆధారంగానే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లుగా తెలుస్తుంది। ఈడీ ఆఫీస్ కు వెళ్ళే ముందు ఈడీ ఆఫీసర్ జోగేంద్రకు కవిత లేఖ రాశారు। ఫోన్ల ధ్వంసం చేశారని ఆరోపణ చేయడాన్ని లేఖలో తప్పుపట్టారు। దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ తాను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానని తెలిపారు। ఒక మహిళ ఫోన్ ని స్వాధీనం చేసుకోవడం అంటే గోప్యత హక్కుకు భంగం కలిగించినట్లు కాదా అని ప్రశ్నించారు। దుర్బుద్ధితోనే దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేస్తుందని తెలిపారు। తప్పుడు ఆరోపణల వల్ల తన రాజకీయ ప్రత్యర్థులను నిందిస్తున్నారని లేఖలో చెప్పారు। ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది। కొద్దిసేపటి కిందటే ఆమె కేసీఆర్ నివాసం నుంచి బయలుదేరి ఈడీ ఆఫీస్ లోపలికి వెళ్లారు। ఈడీ కార్యాలయానికి బయలుదేరే ముందు కవిత తాను వాడిన ఫోన్లను మీడియాకు చూపించారు। ఇంటి వద్ద బయలుదేరేటప్పుడు కారులో నుంచే నిలబడి చూపించారు। అనంతరం ఆఫీస్ లోపలికి వెళ్లే ముందు కూడా ఫోన్లను చూపించారు। కార్యాలయం లోపలికి వెళ్లే ముందు భర్త అనిల్ ను హత్తుకున్నారు కవిత। మొత్తం ఐదుగురు అధికారుల బృందం కవితను విచారిస్తోంది। ఫోన్ల డేటా ఆధారంగానే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లుగా తెలుస్తుంది। ఈడీ ఆఫీస్ కు వెళ్లే ముందు ఈడీ ఆఫీసర్ జోగేంద్రకు కవిత లేఖ రాశారు। ఫోన్ల ధ్వంసం చేశారని ఆరోపణ చేయడాన్ని లేఖలో తప్పుపట్టారు। దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ తాను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నారని తెలిపారు। ఒక మహిళ ఫోన్ ని స్వాధీనం చేసుకోవడం అంటే గోప్యత హక్కుకు భంగం కలిగించినట్లు కాదా అని ప్రశ్నించారు। దుర్బుద్ధితోనే దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేస్తుందని తెలిపారు। తప్పుడు ఆరోపణల వల్ల తన రాజకీయ ప్రత్యర్థులను నిందిస్తున్నారని లేఖలో చెప్పారు। కవిత ఈడీ విచారణకు సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు। పవన్, కొద్దిసేపటి క్రితమే కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు। ఉదయం అంతా కూడా సుదీర్ఘంగా న్యాయ నిపుణులతో చర్చలు జరిపిన తర్వాత కవిత
తుగ్లక్ రోడ్ లోని తన నివాసం నుంచి బయలుదేరి నేరుగా అబ్దుల్ కలాం రోడ్ లో ఉన్న ఈడి కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ బయట తుగ్లక్ భవన్ నుంచి తన నివాసం నుంచి బయటకు వచ్చిన సమయంలో తన వెంట తాను వాడేసిన ఫోన్లన్నీ కూడా ఆమె అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులకు చూపించుకుంటూ తీసుకువెళ్లారు. అవన్నీ కూడా ఈరోజు ఈడీ అధికారులకు ఆమె సమర్పిస్తున్నారు. అయితే ఈరోజు ఈడీకి ప్రత్యేకంగా ఒక లేఖ కూడా రాశారు, 2 పేజీల లేఖ కవిత రాసింది. ఏదైతే ఈడీ లాంటి దర్యాప్తు సంస్థ ముందు వెనుక చూడకుండా ఆరోపణలు చేయడం, ఒక మహిళ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం అంటే వాళ్ళ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం అన్నట్టు ఆమె లేఖలో పేర్కొన్నారు. ఒక దురుద్దేశపూర్వకంగానే ఇది ఈడీ వ్యవహరించినట్టుగా అనిపించినప్పటికీ తాను చట్టాన్ని గౌరవించి తాను వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానంటూ ఆమె చెప్పింది. అసలు వాస్తవానికి తనను మొదటిసారి విచారించిందే 2023 మార్చిలో, కానీ నవంబర్ 2022 తాను ఫోన్లను ధ్వంసం చేశానంటూ తన ఫోన్ నెంబర్లను బహిర్గతం చేయడం, ఆ రకంగా ప్రచారం చేయడం వల్ల తనకు తన ప్రతిష్టకు తీవ్రమైన భంగం కలిగింది, తన పార్టీకి కానీ తనకు వ్యక్తిగతంగా కూడా తీవ్ర భంగం కలిగిందంటూ ఆమె ఒక ఘాటు లేఖను ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ సింగ్ ని ఉద్దేశించి లేఖ రాయడం జరిగింది. మొత్తంగా ఈ రోజు కూడా కవిత విచారణ కొనసాగుతుంది. ఉదయం నుంచి న్యాయ నిపుణులతో చర్చలు జరిపిన తర్వాత ఈ ఫోన్లన్నింటినీ కూడా తీసుకొని ప్రస్తుతం కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం ఆమె విచారణ ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. ఈ రోజు కవితతో పాటు అటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇంకా మాగుంట శ్రీనివాసులు రెడ్డి అయితే ఈడీ కార్యాలయానికి చేరుకోలేదు. ఆయన వస్తారా లేకుంటే మొన్నట్లాగానే రాకుండా లేఖ పంపిస్తారా అనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం అయితే కవిత విచారణ కొనసాగుతుంది. ఈడీ వ్యవహారశీలపైన కవిత రాసిన లేఖ కొంత సంచలనం సృష్టిస్తుంది. కావాలని ఈడీ దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తుంది, తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఇటువంటి చర్యలు మానుకోవాలి, పారదర్శకంగా విచారణ జరిపించాలంటూ ఆమె కోరుతూ ఆ లేఖ రాయడం కొంత సంచలనం కలిగిస్తుంది. ప్రస్తుతం అయితే ఈడీ కార్యాలయంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నట్టు సమాచారం. చూడాలి, ఈ రోజు కూడా సుదీర్ఘంగా విచారణ కొనసాగి సాయంత్రం వరకు కూడా కొనసాగుతుందని ఈడీ వర్గాలు తెలుపుతున్నాయి. ఎస్ పవన్, అంటే కవిత ఈడీ ఆఫీస్కి వెళ్లే ముందు అయితే మీడియాకు తన ఫోన్లు చూపించారు, అంటే కవిత ఫోన్లు చూపించడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటి పవన్? దాఖలు చేశారు చార్జ్షీట్ లో మొత్తం 36 మంది తమ ఫోన్లను ధ్వంసం చేశారు. వాటికి సంబంధించిన వివరాలు, ఏ ఏ నెంబర్లు వాడారు, ఎవరెవరు ఎన్ని ఫోన్లను మార్చారు, మొత్తం వివరాలన్నింటినీ కూడా ఈడీ అధికారులు పెట్టడం జరిగింది. అందులో అభిషేక్ బైర్పల్లి 5 ఫోన్లు మార్చినట్లుగా పేర్కొన్నారు. అట్లనే కోరంట్ల బంచిబాబు 6 ఫోన్లను మార్చినట్లుగా అందులో చెప్పడం జరిగింది. ఇక మనీష్ సిసోడియా సైతం దాదాపుగా 13 ఫోన్లను మార్చినట్లుగా ఈడీ అధికారులు పేర్కొన్నారు. కవిత కూడా అదే స్థాయిలో మొత్తం 10 ఫోన్లను మార్చిన 2 నెంబర్లు వాడారు, మొత్తం 10 ఫోన్లు మార్చినట్లుగా ఈడీ అధికారులు చార్జ్షీట్ పేర్కొనడం జరిగింది. దీనివల్ల తన వ్యక్తిగత తన నంబర్లన్నీ కూడా బయటకు తాను చేయకపోయినప్పటికీ తాను ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాను, ఫోన్లను ధ్వంసం చేశానంటూ చెప్పడం వల్ల తను వ్యక్తిగత ప్రతిష్టను తీవ్రమైన భంగం కలుగుతుంది, తన పార్టీ ప్రతిష్టని భంగం కలిగించే విధంగా ఈడీ చేసిన ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా తప్పని చెప్పడానికి తాను ఈరోజు తాను వాడేసిన ఫోన్లను తీసుకువెళ్లి ఈడీ అధికారులకు సరెండర్ చేస్తున్నాను, ఈడీ అధికారులు ఈ ఫోన్లలో ఏమేమి డేటా ఉందో దాన్నంతా కూడా తీసుకోవచ్చు అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక మహిళ ఫోన్లో ఆమె విషయాలన్నీ ఉంటాయి, అటువంటిది ఆ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం వల్ల వాటిని అన్నింటి కూడా పంచం కలగదా అంటూ కూడా ఆమె ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈడీ విచారణని గట్టిగా ఎదుర్కోవడానికి సిద్ధమైనట్టుగా భావించాల్సి ఉంటుంది. న్యాయ నిపుణుల సలహాలు సూచనల మేరకే ఈ రోజు తాను గతంలో వాడేసిన ఫోన్లను కూడా తీసుకొని కవిత ఈడీ కార్యాలయానికి వెళ్ళినట్టుగా సమాచారం. ఎస్ పవన్, అంటే కవిత ఇప్పటికీ ఒక లేఖ కూడా రాశారు, అంటే లేఖలో కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. ఈడీ దర్యాప్తు తీరును కూడా తప్పు పట్టినట్లుగా కూడా అర్థమవుతుంది, అంటే ఈ లేఖలో ఎలాంటి అంశాలు పొందుపరిచారు పవన్?
వాస్తవానికి మొదటి నుంచి కూడా అటు ఈడీ దర్యాప్తు చేయడంలో తీవ్రంగా తప్పుపడుతున్నాయి. బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు, కవిత కావచ్చు. ఈ రోజు లేట కేవలం ఈ ఫోన్లకు సంబంధించిన దానిపైన ఉన్నది. నిన్న కూడా 10 గంటల వరకు విచారణ చేశారు. వాస్తవానికి న్యాయ నిపుణులతో సలహాలు ఒక లేఖ ఒక రిటర్న్ సబ్మిషన్ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని భావించారు. ఎందుకంటే ఒక మహిళగా ఆమెకున్న హక్కులకు భంగం కలిగించే విధంగా ఈడీ ప్రవర్తిస్తుంది. సమయం పాలన పాటించకుండా లేట్ నైట్ వరకు విచారణ జరగడం సరైన చర్య కాదు. 6 గంటలకి విచారణ ముగించాలి, తదితర అంశాలకు ఒక లేఖ రావాలని రాయించి పంపాలని భావించినప్పటికీ కవిత మాత్రం తనను తప్పుపట్టే విధంగా తన వ్యక్తిత్వానికి భంగం కలిగించే విధంగా తనకు బయట సమాజంలో తన ప్రతిష్టని భంగం కలిగించే విధంగా ఈడీ దుర్మార్గంగా తన పైన అసత్య ప్రచారం చేస్తుంది. తాను ఇక్కడ కూడా ఫోన్లను ధ్వంసం చేయలేదు, ఫోన్లను మార్చినది తప్పితే ఇక్కడ కూడా ధ్వంసం చేయలేదు, ధ్వంసం చేశానంటూ చార్జీస్ లో పేర్కొని అదే విషయాన్ని మీడియాకు లీక్ ఇవ్వడం వల్ల తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగింది. కాబట్టి వాటిని ఎదుర్కోవడానికి తను ఈ రోజు ఈ లేఖ రాస్తున్నానంటూ చెప్తుంది. దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ నేను గతంలో వాడిన ఫోన్లను సమర్థిస్తున్నాను. ఒక మహిళ ఫోన్ను స్వాధీనం చేసుకోవడం గోప్యతలకు భంగం కలిగించడం అనేది అంటూ ఆమె ప్రశ్నించారు. అంటే దుర్దృష్టితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ నేను ఫోన్లను ధ్వంసం చేశానని పేర్కొంది. కనీసం నన్ను సమన్ చేయకుండా లేకుంటే అడగకుండానే ఈ రకమైన ఆరోపణలు ఎలా చేస్తున్నాను కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. తనను కేవలం 2023 మార్చి నెలలో విచారణ చూపించారు, కానీ నవంబర్ ఈ రకమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు కూడా ఆమె లేఖలో పేర్కొనడం జరిగింది. థ్యాంక్ యూ పవన్ కుమార్.